హలో అందరికి నమస్తే. ఈ వీడియోలో అయితే చింతామణి ఆవుల సంత అయితే చూపబోతున్నా. చింతామణి ఆవుల సంత వచ్చి ప్రతి భానువారం అయితే జరుగుతుంది. ఇక్కడ HF హోల్స్టన్ జెర్సీ ప్రతి ఒక ఆవు అయితే దొరుకుతుంది. ఈ చింతామణి వచ్చి చిక్మలాపూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది. మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో పాలావులు మలిసూలు ఆవులు రెండు అయితే చూపబోతున్నాను నేను. ఇంకా ఎవరైనా కొత్త కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వెళ్ళిపోదాం, వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే అడిగేద్దాం. వెళ్ళిపోదాం రండి. సో ఇదైతే పడ్డా పొస్టిక్ పడ్డా కట్ల ఉంది. నాకు పొస్టిక్ పడ్డానా అన్న, ఏం రేట్ చెప్తారా? 1.20 1.20 చెప్తున్నారు పొస్టిక్ పడ్డా. నొప్పల్లో నాలుగు పళ్ళు అంట. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇది పరిస్థితేనా? అది ఆరు పళ్ళు. నేను ఇదేం అవుతున్నా 1.10 ఇది 1.10 చెప్తున్నారు. ఇది ఆరు పళ్ళు అంట. ఆవులు అయితే మంచి మంచి ఆవులు అయితే వస్తాయి ఇక్కడ చింతామణి సంతకి. చూపిస్తాను అంత ప్రతి ఒక్కటి. చూడచ్చు ఇక్కడ అయితే చూస్తున్నారు. ఆహా ఇక్కడ చూడచ్చు ప్యూర్ HF అయితే ఉంది. ఏం రేట్ చెప్తారు? 1.20 చెప్తున్నారు. పడ్డా ఫస్ట్ ఇట్ పడ్డా అంట. 1.20 చెప్తున్నారు. నా పళ్ళు ఏముందా? నాలుగు పళ్ళు చూడచ్చు. మిరపదు కూడా ప్యూర్ HF ఇదైతే చూడచ్చు. ఇది హోల్ ఇస్టర్ను. ఇదేం రేట్ చెప్తారనా? 78000 చెప్తున్నారు. ఎన్ని అవుతుందా? 78000 చెప్తున్నారు. 2 అవుతుందంట. ఇది హోల్ ఇస్టర్ను, కొంచెం చిన్న ఇది హోల్ ఇస్టర్ను. చూడండి HFలు అంతా ఉన్నాయి. 75000 చెప్తున్నారు. ఇది ఎన్ని అవుతా? ఫస్ట్ ఇతా 75000 చెప్తున్నారు. హోల్ ఇస్టర్ను. ఆ పక్క జెర్సీ ఒకటి ఉంది. ఆ జెర్సీ అది అంతే. అది ఫస్ట్ ల్యాక్ వేసింది. అది అంతేనా? 75 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ ఉంది. తర్వాత కొద్దిగా బేరర్ అయితే ఉంటాయి. HF 1.20 నాకు పళ్ళు ఏముంది? రెండు పళ్ళు మంచి ఆవు అవుతుంది. అదే రెండు పళ్ళు. ఇదైతే రెండు పళ్ళు 1.20 చెప్తున్నారు. ఇది పుష్టి తినంట. చూడచ్చు రెండు పళ్ళకి ఎంత అవుతుంది అని. అదంటే చెప్పిన రేట్ అయితే ఫైనల్ ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. పళ్ళు తీసుకున్నప్పుడు అయితే కొంచెం హుషారుగా చూసి ఎవరన్నా అనుభవం దగ్గర పెట్టుకొని అయితే తీసుకోండి. ఇదైతే భారీగా వేసింది పొదుగు. ఏం రేట్ చెప్తారని అయితే అడుగుతాము. ఏం రేట్ చెప్తా ఉన్నారా? 92000 చెప్తున్నారు. ఎన్నో ఐదో నింప. పాలు ఎన్ని పింటున్నా? ఒక్కోటికి 13.5 లీటర్లు ఇస్తా ఉంటాయని అయితే చెప్తున్నారు. చిన్న బాగా తింటుంది. మీతో ఉంది నావు తెచ్చిన మీ దగ్గర 2 ఎట్లయింది? వీళ్ళ దగ్గర ఆల్రెడీ 2 ఎట్లయిందంట. ఇది 3 అవుతా అని చెప్తున్నారు. నా వ్యాపారాల్లో కన్నా పర్వాలేదన్నా? వ్యాపారాల్లో కన్నా పర్వాలేదా? అయితే 1.10 చెప్తున్నారు. పడ్డా ఇక్కడ ఒక HF అయితే ఉంది. ఇది పడ్డా కట్లా ఉంది. నా ఏం రేట్ చెప్తారనా? నా ఏం రేట్ చెప్తారు? 1.10 నా పుష్టితానా? పుష్టి పడ్డా 4 పళ్ళు చూడచ్చు. ఆవు అయితే హెవీగా ఉంది. నా ఇంకా ఎన్ని రోజులు పోలనా? ఇంకా 25 రోజులు పోలా అని చెప్తున్నారు. ఏం రేట్ చెప్తారనా? 1.5 చెప్తున్నారు. జెర్సీ ఆవు అయితే ఉంది. జెర్సీ ఆవులు
ఇది ఫస్ట్ అయితే ఒకట్లే ఉంది. ఏం రేట్ చెప్తాను అన్న? 75. ఎన్ని అయితా ఫస్ట్ వస్తువులండి? సోలిపి అయితే పెట్టుకున్నారు అంత ఆవులు, ఇవంతా భారీ ఆవులు. ఇంకా ఆపకపోతే పాల ఆవులు అయితే ఉన్నాయి చూడచ్చు. హోల్స్టన్ అయితే ఉంటుంది. ఏం చెప్తారన్నా ఇది హోల్స్టన్? 1.5. ఓకే, రెండు పళ్ళ. ఓకే చెప్తున్నారు రెండు పళ్ళు అంట. ఫస్ట్ అయితే పడ్డ ఇదినా? అది రెండు పళ్ళేనా? భారీగా ఉంది కదా నావు. ఇదేం చెప్తారన్నా? 1.40. 1.40 చెప్తున్నారు. ఇది రెండు పళ్ళే తులసారు. ఆవులు అయితే ఇటు సోలికి అయితే పెట్టుకుంటారు. వచ్చి ఆవులు ఒకటి మించి ఒకటి అయితే ఉన్నాయి. ఆవులు మంచి మంచి ఆవులు, ఇవి ఒక్కొక్క ఒక్కో రేట్ అయితే ఉంటాయి. మనకి అయా కావాలి, అయా సెలెక్ట్ చేసుకుందాన్ని అయితే దాన్ని బట్టి అయితే రేట్లు చెప్తారు. చాలా వరకు వ్యాపారాలు అయితే అవుతున్నాయి చూడచ్చు. వ్యాపారాలు చింతామణి ఆవులు సంతది చెప్పు. జెర్సీ అయితే జెర్సీ ఆవు. ఏం చెప్తాను జెర్సీ? 75,000. 75,000 చెప్తున్నారు ఆయన వాళ్ళది చూడచ్చు. ఇది ఆవు తోలు అయితే చూపిస్తున్నారు ఆయన. ఎన్ని అవుతా? 2 అవుతా. నా పాలు ఎన్ని వచ్చిన దినంకి? 16-17 లీటర్లు ఇస్తుంది అనేది చెప్తున్నారు. మీరు వారు వారం వేస్తారన్న ఇట్లా? వీళ్ళైతే వారు వారం వేస్తారంట. నా వ్యాపారాల్లో కానీ పర్వాలేదండి. ఈ వారము వారం డల్ ఉంది, ఈ వారం డల్ ఉంది అనేది చెప్తున్నారు వ్యాపారాలు. ఇది ఏం రేట్ చెప్తారన్నా? ఇది 1.30 చెప్తాను. 1.30 నా పుష్టి ఈత పడ్డానా? లేదు పుష్టి ఈత. 1.30 చెప్తున్నారు రెండు పళ్ళు అంట. అది నా హోల్ ఇస్టన్? 90 చెప్తాను. 95. అది ఎన్ని అవుతున్నా? 2 అవుతా. 95,000 చెప్తున్నారు హోల్ ఇస్టన్. చూడచ్చు ఇది కొంచెం చిన్నగా ఉంది. హెచ్ఎఫ్ పడ్డా. ఏం రేట్ చెప్తారన్నా? ఇది 82. 82 చెప్తున్నారు. పళ్ళు రెండు పళ్ళు, రెండు పళ్ళు 82,000 చెప్తున్నారు పడ్డ. జెర్సీ అయితే ఉంది. ఏం రేట్ చెప్తారు? ఇది 65. పుష్టితనా? పుష్టిత. 65,000 చెప్తున్నారు. నువ్వు పొల్లేమున్నా? ఇంకా పొల్లే ఏం లేదా? ఇంకా పొల్లే లేదు అని చెప్తున్నారు. కొంచెం చిన్నావు ఇది. 85,000 చెప్తున్నారు. అల్లు ఏమిదే నాలక్క? ఇది ఎస్నే ఎలక్ట్రీషియన్. ఇది ఎస్నే సూలు ఉంది. 2 నెస్లు. 85,000 చెప్తున్నారు జెర్సీ 2 సూలు అంట. ఆవులు అయితే ఇట్లున్నాయి. ఉంది ఏం రేట్ చెప్తారన్నా? 100 వత్తు. నింప నింపు ఇదైతే 1.10 చెప్తున్నారు నింపంట. నెక్స్ట్ వేసలేదు. 2 వస్తువులు చెప్పదు కూడా ఆయన వాళ్ళది చూడండి. ఇంకా మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్తారు? 95. 6 అల్లు. 95,000 చెప్తున్నారు. ఏబిఎస్ఎం అని చెప్పిచ్చినారని దీనికి చెప్తున్నారు. అట్లా
తెల్లల్లా అని అయితే చెప్తున్నారు, బాగా తెల్లల్లా అని పొదుగు. అది వాళ్ళిస్తాను రెడ్ రెడ్యాన్ రెడ్యాన్ ఇది రెడ్యాన్ అంట, రెడ్యాన్ జాతి అని చెప్తున్నారు. అంటే ఇది జెర్సీ, ఇదేనా వెళ్తారా? 32 వెళ్తాయిరా, 22,000 చెప్తున్నారు, 16,000 కడుతున్నారు అంటే వీలేదంట. ఇది నా ఓల్ ఇష్టం, ఏడల్లో 2 పళ్ళు ఇస్తానంట, 85,000 చెప్తున్నారు. అయితే పాలావల్స్ అంతా ఇక్కడ, పాలావల్లే సపరేట్, సూలావల్లే సపరేట్, దూళ్ళే సపరేట్ అయితే ఉంటాయి. 45 పాలా పాలు పొలము పాలేముంది పాలు పొలం నాలుగు పొలము 5 నెలలు అయితే పొలము 5 నెలలు ఉందంట, ఉప్పుడు తిప్పినారంట, 5 లీటర్లు ఉంది అని అయితే చెప్తున్నారు ఆయన వాళ్ళది. ఇప్పుడు అడిగే వాళ్ళు కానీ ఎట్లా అడుగుతున్నారు, పర్వాలేదా రేట్లు కన్నా కేలవరు ఈ పర్వాగిల్వా రేట్ డౌన్ డౌన్ ఇదే అదే డౌన్ ఇదే మళ్ళ బంది మతె. ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం రేట్లు తక్కువకైతే అడుగుతున్నారు, కొంచెం డౌన్ అయితే ఉన్నాయి రేట్లు అనేది చెప్తున్నారు. ఏం రేట్ వెళ్తారా, ఏం రేట్? 48,000 చెప్తున్నారు. హాలా ఈ 3 నెలలు పొలం ఉందంట, 4 లీటర్లు పాలు ఉంది అనేది చెప్తున్నారు కోట్కి ఆయన వాళ్ళది. నా ఇదు హాలో నా హాల్ ఎస్ట్ ఇదేనా 100 ఒక టైంకి 4 లీటర్లు ఉంది అని చెప్తున్నారు. నా అదే ఎస్టీ వెళ్తారా 38,000 చెప్తున్నారు. ఇది యావు అయితే పాలావులు, ఇది 4 తింగులు పొలనా, హాల్ ఎస్ట్ ఇదేనా? పొందినకే ఒక దినంకి 10 లీటర్లు పాలు ఉంది అని చెప్తున్నారు, 4 తింగులు 4 నెలలు పొలం ఉంది అని చెప్తున్నారు. ఎస్టేసులు 3 నెలలు ఇదైతే 3rd ల్యాక్ క్వశ్చన్ అంట పాలావు. ఇది ఇది 4 నెలలు ఇది 4 నెలలు 8 లీటర్ల ఇది 4 నెలలు అంట, ఒక దినంకి 8 లీటర్ల పాలు ఉంది అనేది చెప్తున్నారు ఆయన వాళ్ళు. చూడచ్చు పాలు కూడా కారుతున్నాయి, పాలు పెండకుండా అయితే పట్టుకుని వచ్చేస్తారు సొంతకి. ఇప్పుడు 2 వస్తువులకు నింపైంది, ఇది 2 వస్తువులకు నింపైంది అని చెప్తున్నారు వస్తువులు. ఇప్పుడు దీని పశువులు చూడండి, ఇవంతా పాలవులే, మిగతావులు అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే పాలు కారుతున్నాయి, ఇవైతే పాలు పిండకుండా అట్లే పట్టుకుని వచ్చేస్తారు, ఎందుకంటే మా పొదుగు తెలిసేకి. అన్న ఏం రేట్, ఏం రేట్ చెప్తారు? 35,000 పాలు 3 లీటర్లు 35,000 చెప్తున్నారు. పాలు 1 కోటికి 3 లీటర్లు ఉంది అని చెప్తున్నారు. ఇంత పాలవులే, ఇది అడుగుదాము. ఇక్కడైతే హెచ్ఎఫ్ అయితే ఉంది, ఏం రేట్ చెప్తారన్నా? 30,000 నా పాలు 4 లీటర్లు ఒక పూటికి, పూటికి 4 లీటర్లు ఉంది అని అయితే చెప్తున్నారు. 30,000 చెప్తున్నారు. ఇది ఎన్నో అవుతున్నా? 4 అవుతుంది. అడిగే వాళ్ళు కన్నా పర్వాలేదా, అడుగుతా ఉన్నారా రేట్లు కన్నా, రేట్లు కన్నా అడిగే వాళ్ళు కన్నా పర్వాలేదా? డౌన్ ఉంది, ఇది వారం డౌన్ ఉంది, ఇది అంతా అదే చెప్తా ఉన్నారు. 2 వారాలు ఇంకా డౌన్ ఉంది అనేది చెప్తున్నారు. చూడండి కొంచెం వ్యాపారం అయితే జరుగుతున్నాయి, చాలా వరకు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఆయనంతా అడుగుతున్నాను చూడండి, ఒక
అచ్చా పోలిస్టర్ జెర్సీ ప్రతి ఒక్క ఆవు అయితే దొరుకుతాయి ఇక్కడ. మీరు చూసారు కదా ఇది చింతామణి భారీ ఆవులు పాల ఆవులు సంత. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.